ఒక్కరోజు లక్ష కళ్యాణాలు, ఎక్కడ చూసినా భాజా భజంత్రీలు, వేద మంత్రాలు. హైదరాబాద్ కళ్యాణకాంతలతో తణుకులింతోంది. నేడు ఎల్లుండి మాత్రమే మంచి ముహూర్తాలుండటంతో పెళ్లి మండపాలు సందడిగా మారిపోయాయి. భాగ్యనగరానికి పెళ్లి కళ వచ్చేసింది. ఒకే రోజు లక్షకు పైగా పెళ్లిళ్లకు వేదిక అవుతోంది. కరోనా సెకండ్ వేవ్ శాంతిస్తూ ఉండడంతో అందుబాటులో ఉన్న వాటిలో తమకు సరిపోయే రోజులు చూసుకుని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు బ్యాచిలర్స్. సిటీలో ఏ కళ్యాణ మండపం చూసినా పెళ్లికి వచ్చిన అతిథులతో కళకళలాడుతోంది. మళ్లీ మరో ముహూర్తం దొరుకుద్దో లేదో, ఇంకా ఎన్ని రోజులు ఇలా అవస్థపడాలని భావిస్తున్న యువతీ యువకులు వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యేందుకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్లో థర్డ్ వేవ్ పొంచి ఉందన్న కేంద్రం హెచ్చరికలతో ఆ వైరస్ రాకముందే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడం మంచిదని యువతీ యువకులు భావిస్తున్నారు. దీంతో కళ్యాణ మండపాల్లో పెళ్లి సందడి కానవస్తోంది. కరోనా రాకముందు ముహూర్తాలు కలిసి వచ్చి అన్నీ అనుకున్నట్లుగా ఉన్నప్పుడే పెళ్లిళ్లు జరిగేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కాస్త ముహూర్తం కలిస్తే చాలు, ఏది ఎలాగున్నా పెళ్లి మాత్రం జరిపించేస్తున్నారు పెద్దలు. కాదంటే మళ్లీ ఎన్నాళ్లు ఇలా ఆగాల్సి వస్తుందో అన్న భయం వారిని వెన్నాడుతోంది. అయితే పెళ్లి కార్యక్రమాలను పెద్ద హంగామా లేకుండా కానిచ్చేస్తున్నారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ల్లో లాక్డౌన్లను ఎవరూ మర్చిపోలేరు. అలాంటి మళ్లీ థర్డ్ వేవ్ వచ్చి వైరస్ విజృంభిస్తే ఇక అంతే సంగతులు. అందుకే ముందు చూపుతో జాగ్రత్త పడుతున్నారు. పెళ్లి చేస్తే వారి తిప్పలేవో వారే పడతారని పెద్దలు సమాధాన పడుతున్నారు. ఒకే రోజు పెద్ద సంఖ్యలో పెళ్లి ముహూర్తాలు కుదరడంతో కళ్యాణ మండపాలు, పురోహితులు, ఈవెంట్ మేనేజర్లు, వాద్యకారులు ఇలా అందరికీ డిమాండ్ పెరిగిపోయింది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సూత్రాన్ని వారు పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో అన్నింటిలాగే వీరి పేమెంట్స్ కూడా భారీగా పెరిగిపోయాయి.